రైల్వే లైన్ల విద్యుదీకరణపై సీరియస్గా దృష్టి పెట్టింది కేంద్రం. మిషన్ ఎలక్ట్రిఫికేషన్ పేరుతో రైల్వే లైన్లను విద్యుదీకరణ చేస్తోంది. ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ పరిధిలోని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. దీని ద్వారా రైళ్ల వేగం పెరగడంతో పాటు డీజిల్ ఖర్చు తగ్గుతోందంటున్నారు రైల్వే అధికారులు. దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల విద్యుద్దీకరణపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దశల వారీగా రైల్వే లైన్లను విద్యుద్దీకరణలోకి మారుస్తోంది. మిషన్ ఎలక్ట్రిఫికేషన్ పేరుతో ఈ పనుల్ని చేపడుతోంది. దీంతో డీజిల్ ఇంజన్ల మెయింటెనెన్స్ భారం తగ్గడంతో పాటు రైళ్ల వేగం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ఏటా 100 కోట్లు డీజిల్ కోసం కేటాయించాల్సిన అవసరం ఉండదంటున్నారు. రైల్వేలో దేశంలోనే అత్యంత కీలకమైంది సౌత్ సెంట్రల్ జోన్. మొత్తం 6,234 కిలోమీటర్ల మేర సౌత్ సెంట్రల్ రైల్వే విస్తరించి ఉంది. ఇందులో 3,600 కిలోమీటర్ల లైన్ల విద్యుద్దీకరణ జరిగినట్లు చెబుతున్నారు అధికారులు. త్వరలోనే పూర్తి స్థాయిలో విద్యుద్దీకరణ పనులు పూర్తి చేస్తామంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో మిషన్ ఎలక్ట్రిఫికేషన్ అనేది ఒక మిషన్ మోడ్లో తీసుకోవడం జరిగిందండి. గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ హాస్ బిన్ గోయింగ్ ఎట్ ఎ వెరీ బ్రిస్క్ పేస్. ఈ సంవత్సరం చూస్తే ఇప్పటివరకు తెలంగాణలో ఫర్దర్ ఒక 78 కిలోమీటర్స్ యాడ్ చేయడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్లో ఒక 141 కిలోమీటర్స్ ఎలక్ట్రిఫైడ్ లైన్స్ ఇంకా ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ జరిగిందండి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రాజెక్ట్స్ అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. సో దట్ యాజ్ ఆన్ డేట్ ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని లైన్స్ దక్షిణ మధ్య రైల్వే ఉన్నాయి. 5 ఏళ్లుగా తెలంగాణలో 330, ఏపీలో 1200 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది తెలంగాణలో 78, ఏపీలో 141 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు కంప్లీట్ చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈసారి రైల్వే బడ్జెట్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో లైన్ల విద్యుద్దీకరణ కోసం 1327 కోట్లు కేటాయించింది కేంద్రం. పెద్దపల్లి లింగంపేట్ జగిత్యాల మార్గంలో 83 కిలోమీటర్లు, నల్లపాడు పగిడిపల్లి మార్గంలో 285 కిలోమీటర్లు, మన్మాడ్ ముడికేడ్ డ్రోన్ మార్గంలోని 868 కిలోమీటర్లు, లింగంపేట్ జగిత్యాల నిజామాబాద్ మార్గంలోని 95 కిలోమీటర్లు, గద్వాల్ రాయచూర్ మార్గంలోని 57 కిలోమీటర్లకు విద్యుద్దీకరణ పనులు మొదలు కానున్నాయి. రైల్వే లైన్ల విద్యుద్దీకరణతో చాలా వరకు భారం తగ్గిందంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు 74 రైల్ ఇంజన్లు డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ గా మారాయి. 17,500 లీటర్ల డీజిల్ వినియోగం తగ్గిందంటున్నారు. దీంతో ఏటా 67 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెబుతున్నారు అధికారులు. దీనివల్ల మనకి ఏవైతే ట్రైన్ డిటెన్షన్స్ ఉందో అది తగ్గుతుంది. దానివల్ల మనకి పంక్చువాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలానే మనకి ట్రైన్ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి కాకుండా మనకి ఏవైతే జనరల్లీ ఎలక్ట్రిఫైడ్ లోకోస్ వల్ల మనకి ఇట్ ఈస్ మచ్ మోర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఏవైతే డీజిల్ వల్ల మనకు వచ్చే పొల్యూషన్ అవన్నీ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి అరెస్టెడ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏవైతే ఎక్స్పెన్సెస్ డీజిల్ కన్సంప్షన్ మీద ఉంటుందో అవి కూడా తగ్గిపోతుందండి. రానున్న 3-4 ఏళ్లలో పూర్తి స్థాయిలో విద్యుద్దీకరణ పనులు కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు రైల్వే అధికారులు.